నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది చిరంజీవి కెరీర్ లోనే ఒక పెద్ద మచ్చగా మిగిలిపోయింది ఈ సినిమా చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించగా హీరోయిన్గా తమన్నా నటించింది ఆగస్ట్ పదకొండవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి ఫ్లాప్ టాప్ను మూట కట్టుకుంది ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలో విడుదల కాలేదు అభిమానులు ఈ సినిమా విడుదల కోసం పెద్దగా మక్కువ చూపించలేదు అయినప్పటికీ ఈ సినిమాకు బజ్ ఏర్పడకపోవడంతో ప్రముఖ నిర్మాణ సంస్థ నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ ఈ సినిమాని ఈ నెల పదిహేనవ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ హిందీ వంటి భాషల్లో స్ట్రీమింగ్ ఈ సినిమా సోదరి సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఈ సినిమా మొత్తం కోల్కతా బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కించారు ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి నటనను చూసి చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది బోలాశంకర్ టాక్సీ డ్రైవర్ గా కనిపించారు అక్కినేని హీరో సుశాంత్ కూడా ఇందులో కీలకమైన పాత్రలో కనిపించారు గతేడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి భోలాశంకర్ చిత్రంతో భారీ ఫ్లాప్ ని ఎదుర్కోవడం జరిగింది దీంతో అభిమానులు కూడా నిరుత్సాహపడిపోయారు అయితే ఈసారి మాత్రం రీమేక్ సినిమాల జోలికి వెళ్లకుండా స్ట్రైట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్ డైరెక్టర్ వశిష్ఠతో చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ఇటీవలే ప్రకటించారు ఈ సినిమా సూషో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం